ఇంకా చేమంతి చెట్లు ఇవన్నీ ఏంటంటే ఇందులో గడ్డి ఉంది కానీ మల్చింగ్ లాగా ఉపయోగపడుతుందని అలాగే ఉంచుతున్నాను, తీయట్లేదు. ఇంకా ఈ స్టెప్స్ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ అన్నీ ఇలా ఎండిపోయిన కొమ్మలు అన్నీ తీసేస్తున్నాను. అల్లం ముక్కది కదండి, ఎంత పెద్దగా ఉంది. ఈ కొలియాస్ ఉన్నాయి కదా, కొలియాస్ కొమ్మలన్నీ ఎండిపోయాయండి. కంప్లీట్ ఎండలో ఉంది కదా మొక్క. ఇక మొత్తానికి మొక్కే ఎండిపోయింది, తీసేస్తున్నాను. ఇలాంటి ఎండిపోయినవన్నీ తీసేసుకోవాలి టైం దొరికినప్పుడు. ఇంకా మనకి మామూలుగా ఇవి రెయినీ సీజన్ వరకు అయితే మనము అన్నీ నీట్గా చేసి పెట్టుకోవచ్చు, కానీ ఇంకా అన్నీ ఒకేసారి చేయాలంటే టైం ఉండదు కాబట్టి ఇలా తీసేస్తున్నాను. ఇంక ఇందులో డిస్ట్రిడియా ప్లాంట్ ఉంది, ఇక్కడ అల్లుకుపోయింది అన్నమాట లోపల, మీకు కనిపిస్తుందా? ఈగలన్నీ ఇలా పక్కకు వెళ్ళిపోయాయి. ఇది మంచి ఎరేలియా అయితే చాలా పెద్దగా అయిపోయింది, చూస్తే చాలా బాగుంది. అసలు నీడకు పెడితే బాగుండేది కానీ ఇంకా అసలు ప్లేస్ లేకుండా అయిపోతుంది అన్నమాట. ఎండకు కూడా బాగానే తట్టుకుంటుంది ఇది. చేమంతులు కూడా ఎంత బాగా చూసుకున్నా కొన్ని అయితే ఎండిపోయాయండి. వాటి మొక్కలు ఎండిపోయిన కొమ్మలను తీసేశాను, పోయాయి చూడండి. ఇదంతా టర్టిల్ వైన్ తీసేసానంత, చాలా స్ప్రెడ్ అయిపోయింది అంత తీసేసాను.